అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ సర్జన్ అట్ శ్రీ సిగ్మా హాస్పిటల్, మాదాపూర్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఈ వీడియోలో మనం టైట్ ఫోర్ స్కిన్ యొక్క కారణాల గురించి డిస్కస్ చేసుకుందాము. ఒకవేళ టైట్ ఫోర్ స్కిన్ ఉంటే ఎటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు, దానికి ట్రీట్మెంట్లో భాగంగా మెడిసిన్స్ ద్వారా సరిచేయచ్చా, లేదంటే సర్జరీ మాత్రమే ట్రీట్మెంటా, సర్జరీలో కూడా లేజర్ ట్రీట్మెంట్ బెటరా, స్టేప్లర్ ట్రీట్మెంట్ బెటరా అనేది క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. మొదటగా ఈ టైట్ ఫోర్ స్కిన్ యొక్క కారణాలు అని చూసుకుంటే, ఫస్ట్ థింగ్ ఫోర్ స్కిన్ అంటే ఏంటి అని చూసుకుందాము. ఫోర్ స్కిన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు అందరికీ ఒకవేళ ఉదాహరణకి ఇది పెన్నిస్ అనుకుందాము. ఈ పెన్నిస్లో కూడా మనకు రెండు భాగాలు ఉంటాయి. దీన్నే బాడీ ఆఫ్ ద పెన్నిస్ అంటారు, దీన్నే హెడ్ ఆఫ్ ద పెన్నిస్ అంటారు. ఈ హెడ్ ఆఫ్ ద పెన్నిస్ పైనే మనకు యూరిన్ రావడానికి బయటికి యూరినరీ ఓపెనింగ్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారానే మనకు యూరిన్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో ఈ పెన్నిస్ పైన ఉన్న చర్మాన్నే మనం ఫోర్ స్కిన్ అని అనడం జరుగుతుంది. ఈ ఫోర్ స్కిన్ అనేది పుట్టుకతో అందరికీ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉండాలి అంటే, పెన్నిస్ కంటూ ఫిక్స్డ్ సైజ్ ఉండదు. బికాస్ పెన్నిస్ ఎరెక్షన్స్ అప్పుడు ఒక సైజులో ఉంటుంది, ఎరెక్షన్ లేనప్పుడు ఒక సైజులో ఉంటుంది. సో ఒకవేళ ఎరెక్టెడ్గా ఉన్నా నాన్ ఎరెక్టెడ్గా ఉన్నా దానికి అనుగుణంగా ఆ సైజ్ అడ్జస్ట్మెంట్ జరగడానికే అందరికీ ఫోర్ స్కిన్ అనేది ఎక్కువగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఫోర్ స్కిన్ ఎక్స్ట్రాగా ఉన్నప్పటికీ కూడా మనకి ఈ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది కొందరిలో బాగా వైడ్ ఎనఫ్గా ఉండొచ్చు, బాగా పెద్దదిగా ఉండొచ్చు. అదే కొందరిలో చూసుకున్నట్లయితే ఇలాగ పెద్దదిగా ఉండాల్సిన ఓపెనింగ్ కాస్త బాగా చిన్నదిగా అయిపోతే, ఇలా ఆల్మోస్ట్ మరీ చిన్నదిగా ఉంటే దీన్నే టైట్ ఫోర్ స్కిన్కి కారణమవుతుంది. సో ఇలాగ ఉంటే నార్మల్ ఫోర్ స్కిన్, ఇలాగ ఉంటే టైట్ ఫోర్ స్కిన్ అని అనడం జరుగుతుంది. ఈ టైట్ ఫోర్ స్కిన్ ఎవరిలో రావచ్చు, ఒకవేళ ఉంటే దాన్ని ఏమంటారు అని చూసుకుంటే, ఒకవేళ పుట్టుక నుండే మనకి చిన్నప్పటి నుండే ఈ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది బాగా చిన్నదిగా ఉంటే, అది పుట్టుకతో వచ్చినది కాబట్టి దాన్ని ఫిమోసిస్ అని అనడం జరుగుతుంది. ఇదే ఈ టైట్ ఫోర్ స్కిన్ కాస్త ఇదివరకు చిన్నప్పుడంతా బాగా పెద్దదిగా ఉండింది, ఫోర్ స్కిన్ ఈజీలీ వెనకలకు వచ్చేది. వయసు పెరిగే కొద్దీ ఆర్ లేదా గత ఒక సంవత్సరమో రెండు సంవత్సరాల నుంచో అది మెల్లమెల్లగా టైట్ అవుతుంది అంటే, అది మనకు పుట్టుకతో వచ్చింది కాదు, లేటర్ వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల వస్తే దాన్నే బెల్నో పాస్థైటిస్ అని అనడం జరుగుతుంది. ఈ ఫిమోసిస్ అనేది పుట్టుక నుంచి వస్తుంది. అండ్ ఈ బెల్నోపాస్టైటిస్ అనేది మనకు పెరిగే కొద్దీ ఆ ఫోర్ స్కిన్ యొక్క ఇన్ఫెక్షన్ వచ్చి మెల్లమెల్లగా అక్కడ చీలికల్లాగా వచ్చి దాంట్లోంచి చీమ్ అంతా వచ్చి మెల్లమెల్లగా ఆ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది క్లోజ్ అయిపోతే దాన్ని బెల్నోపాస్టైటిస్ అని అనడం జరుగుతుంది. సో కారణం ఏదైనా, ఫిమోసిస్ అయినా బెల్నోపాస్టైటిస్ అయినా, ఈ రెండింటికి మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే, ఈ ఫోర్ స్కిన్ ఒక బాగా వైడ్ ఎనఫ్గా ఉందంటే వీళ్ళకి 100% ఇది నార్మల్ కండిషన్ కాబట్టి ఈ గ్రూప్కి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉండదు. అదే ఈ గ్రూప్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ స్కిన్ టైట్గా ఉన్న వాళ్ళలో ట్రీట్మెంట్ భాగంగా మందులు ఏమీ పనిచేయదు, సర్జరీ మాత్రమే ట్రీట్మెంట్గా ఉంటుంది.